నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఫ్యాన్స్ అందరూ ముద్దుగా ఏబిడి అని పిలుచుకునే ఏబి డివిలియర్స్ ప్రపంచంలో అత్యుత్తమ మేటీ బ్యాటర్స్ లో ఒకరు. ఎన్నో విజయాలు, ఎన్నెన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో రికార్డులు. ఒక దశాబ్దం పాటు ఎంతటి గొప్ప బౌలర్ అయినా సరే బాల్ వెయ్యడానికి కూడా భయపడేలాగా చేసిన ఫెనోమినల్ క్రికెటర్ ఏబిడి. ఎంత మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బాల్ వేసే బౌలర్ అయినా సరే తన 360 డిగ్రీ స్ట్రోక్ ప్లేతో వాళ్లకు ముచ్చమటలు పట్టించేవాడు. అందుకే అతన్ని మిస్టర్ 360 అని అంటారు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ క్రికెటర్లో విరాట్ కోహ్లీ ఒకడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్ తిరుగులేని ఆటగాడిగా మారాడు. సచిన్ తరువాత అత్యధిక అంతర్జాతీయ శతకాలు బాదిన క్రికెటర్గా ఎదిగాడు. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది. అత్యుత్తమ ఆటగాడిని కోహ్లీని కెరీర్ ఆరంభంలో చూసిన చాలా మంది అతడు గర్విష్టిగా భావించారు, అహంకారం గల వ్యక్తిగా పొరబడ్డారు. ఆర్సీబీ తరపున చాలా కాలం పాటు కోహ్లీతో కలిసి ఆడిన ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీని తొలిసారి చూసినప్పుడు ఇలాగే పొరబడ్డాడు. ఇటీవలి బోల్డ్ డైరీస్ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు ఏబిడి. ఏబిడి మాట్లాడుతూ కోహ్లీని చూడగానే తనకు కలిగిన ఇంప్రెషన్ ను డివిలియర్స్ నిజాయితీగా చెప్పుకొచ్చాడు. కోహ్లీని అహంభావిగా, గడుసైన వ్యక్తిగా భావించానని, కానీ తన అభిప్రాయం తప్పని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదన్నాడు. కాసేపట్లోనే కోహ్లీ మంచి వ్యక్తిని తెలిసిందన్నాడు. ఇంతకు ముందు కూడా నన్ను ఈ ప్రశ్న అడిగారు, దానికి సమాధానం కూడా చెప్పాను. కోహ్లీని తొలిసారి చూసినప్పుడు అతడు గడసరి, అహంభావి అనుకున్నాను. అతడి హెయిర్ స్టైల్, నడక తీరు, ఆడంబరంగా కనిపించడాన్ని బట్టి అలా అనుకున్నాను అని డివిలియర్స్ చెప్పాడు. కానీ కోహ్లీ గురించి తెలుసుకున్న నిమిషాన అతడి ఆటను చూశాక అతడి పట్ల గౌరవం కలిగింది. ఓ మంచి మనిషిగా అతడు నాకు తెలుసు. తను ఫస్ట్ టైం కలిసినప్పుడు కోహ్లీ ముందుగా నాకు నచ్చలేదు. అతడిప్పుడు ఓ టాప్ పర్సన్ కావచ్చు, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం అలాగే ఉంది. వాస్తవానికి కోహ్లీ ఎంత ఎదిగినా కాళ్ళు నేల మీద ఉండే రకమని డివిలియర్స్ తెలిపాడు. ఏది ఏమైనా కోహ్లీ ఏబిడి కలిసి ఆర్సీబీ తరపున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారు. ఇక ఈ 2023 ఐపీఎల్లో మొదటి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి ముంబైను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ అలాగే ఏప్రిల్ 6న తన తదుపరి మ్యాచ్ లో కోల్కతాతో తలపడనుంది. ఆ మ్యాచ్ లో కూడా గెలిచి తమ జోరు కొనసాగించాలని కోరుకుంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.